నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. కేఆర్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరి రూరల్ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ నుండి ర్యాలీగా వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా బొకేలతో అభినందనలు తెలియచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి రామ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ సమన్వయకర్తగా నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులను, కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను కలుపుకుంటూ 2024 ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకొని మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా పనిచేస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్సీ కోడ్ అనంతరం 16వ తేదీ నుంచి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డక్కిలి మండలం జడ్పీటీసీ సభ్యులు కలిమిలి రాజేశ్వరి, వెంకటగిరి మండల అధ్యక్షురాలు తమ్మిరెడ్డి తనుజ శివారెడ్డి, వెంకటగిరి పట్టణ అధ్యక్షులు ఢిల్లీ బాబు, వెంకటగిరి సొసైటీ అధ్యక్షులు కాల్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బిల్డింగ్ ముందు చూడు. రామ్ప్రసాద్ రెడ్డి గారు నాయకత్వం, రామ్ప్రసాద్ రెడ్డి గారు నాయకత్వం.
అయిపోయిన లొక్కర సైడ్ వచ్చానమ్మా దూరంగా వెళ్ళండి బాబు సైడ్ అయిపోయిన
68% overall గా రిజర్వేషన్ అనేది సంబంధం లేకుండా ఇదివరకు ప్రభుత్వం మాటలు చెప్తున్నా ఈ 18 మందిలో బీసీ వచ్చే 11 మంది అంటే 57% సామాజిక న్యాయం విప్లవకారులు మన జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు వాళ్ళకి ఏం చేయాలని ఇప్పుడు పరితపించే మన జగన్మోహన్ రెడ్డి గారిని మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ రాబోయే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి 7 సీట్లని తిరుపతి జిల్లా కానుకగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి తిరిగి ఆయన మన ముఖ్యమంత్రిగా చేస్తామని మేమందరం ఈ విధంగా కలిసికట్టుగా రావడం జరిగింది. ఇక నుంచి మేము ప్రజల్లోకి పోతూ రేపు 1వ తేదీ నుంచి ప్రతిరోజు ఒక్కొక్క మండలంలో మా రాజకీయ పార్టీ సమావేశాలు జరుగుతాయి. 16వ తేదీ ఓటు అయిపోయిన తర్వాత 18 కేసీఎస్ మీటింగ్ స్టేట్ మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో ఆ రోజు ఆరంభం అవుతుంది. దాని తర్వాత మండల నాయకులతో టౌన్లో అందరితో మాట్లాడుకొని గడప గడప ప్రోగ్రాం ఇదివరకు చెప్పినట్టు 40% అయినా కూడా మిగిలిన 60%తో పాటు జరిగిన 40% కూడా ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరిని కలుసుకొని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు తెలియజేస్తూ తప్పులు ఎక్కడన్నా ఉన్నా సర్దుబాటు చేస్తూ సరిచేసుకుంటూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. నాకు అండగా మండల డిప్యూటీసీ గారు, ఎంపీపీ గారు, సీనియర్ నాయకులు కలిమిలి రామప్రసాద్ గారు, శివప్రసాద్ శివ అంటున్నారు,
అందరం కలిసికట్టుగా పనిచేస్తూ అందరినీ ఏకతపై నడిపిస్తూ ప్రజలు మనల్ని పొందుతామని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. Okay.